Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హమ్మయ్య అక్కడ టీడీపీకి ఇన్ఛార్జ్ దొరికేశాడు. మాజీ మంత్రి ఫుల్ హ్యాపీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కు చంద్రబాబు రూట్ క్లియర్ చేశారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన జవహర్ నిన్నటి వరకు తిరువూరు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా ఆయన మనసు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదే ఉంది. అయితే కొవ్వూరులోని బలమైన సామాజిక వర్గం జవహర్ను అక్కడకు వద్దని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో చివరకు అయిష్టంగానే తిరువూరు పంపారు. అప్పటి నుంచి జవహర్ కొవ్వూరు పగ్గాల కోసం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అయితే చంద్రబాబు ముందు ప్లాన్లో భాగంగా ఆయన్ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అప్పుడే జవహర్కు చాలా వరకు లైన్ క్లియర్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ రెండేళ్లలో తిరువూరులో జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు వాసం మునియ్య వర్గాలుగా పార్టీ విడిపోయింది. అసలే తిరువూరు టీడీపీ ఎప్పుడూ గందరగోళమే అనుకుంటే ఈ రెండేళ్లలో ఎవరు నాయకుడో తెలియక మరింత గందరగోళంగా మారింది. తాజాగా చంద్రబాబు తిరువూరు ఇన్ఛార్జ్గా ఎన్ఆర్ఐ శాపల దేవదత్ను నియమించారు. హైదరాబాద్లో పలు కంపెనీలు నిర్వహిస్తోన్న దేవదత్ అమెరికాలో కూడా వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజకీయంగా చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆర్థిక కారణాల నేపథ్యంలోనే ఆయనకు తిరువూరు ఇన్ఛార్జ్ పగ్గాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేస్తూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే తన సన్నిహితుడి ద్వారా ఆయన లాబియింగ్ చేయించుకుని తిరువూరు పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారో లేదో దేవదత్ తిరువూరు, గంపలగూడెం మండలాల్లో పర్యటించి కేడర్ను కలుసుకుంటున్నారు. దేవదత్కు తిరువూరు పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా జవహర్కు ఆయన కోరుతున్నట్లు కొవ్వూరు లైన్ క్లియర్ చేసే అవకాశం ఏర్పడింది. ఆయన ఎలాగూ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. రేపో మాపో ఆయన్ను తిరిగి కొవ్వూరు ఇన్ఛార్జ్గా నియమించనున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్కు పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తిరువూరు, కొవ్వూరు ఇన్ఛార్జీలపై క్లారిటీ వచ్చేసింది.